చిత్తూర్ జిల్లా మదనపల్లిలో వర్ష దొంగతనాలకు పాల్పడుతున్న గరణా దొంగలను మదనపల్లి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 20,99,000 రూపాయలు విలువైన బంగారు వెండి వస్తువులను రికవరీ చేసినట్లు మదనపల్లి డిఎస్పీ రవి మనోహర్ ఆచారి వెల్లడించారు. మదనపల్లికి చెందిన నరసింహులు, సాయి కుమార్ అనే ఇద్దరు ముద్దాయిలు డబ్బులు ఎరచూపి మైనర్ బాలుర్తో కలిపి ముఠాగా ఏర్పడి మదనపల్లి పట్టణంలోని 1.5 సంవత్సరములుగా 12 చోట్ల దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ ముఠాను పట్టుకోవటానికి మదనపల్లి 2వ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహులు ఆధ్వర్యంలో తీవ్రంగా శ్రమించినట్లు తెలిపారు. దొంగల ముఠాను పట్టుకోవటానికి విశేషంగా కృషి చేసిన సిబ్బందికి మదనపల్లి డిఎస్పీ రవి మనోహర్ ఆచారి రివార్డ్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహులు, ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో గత 2-3 నెలలుగా మన మదనపల్లి టౌన్లో 3 నెలలుగా మన మదనపల్లి పట్టణంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఈమెరా బాబు ఒక వారం కాకుండా ఇంకొక వారం. వన్ టౌన్, టూ టౌన్, తాలూకా అనే తేడా లేకుండా కంటిన్యూగా జరుగుతూ ఉంటే దీని మీద మన టూ టౌన్ చేయగారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి టీం ఇప్పుడు నా వెనుకున్నారు. వీళ్ళందరినీ ఒక టీంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఏం ఈ యొక్క పాత నేరస్తులు ఎవరు ఉన్నారు, కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారా, ఏం సంగతి కొంచెం వెరిఫై చేయండి అని చెప్పి చెప్పాం. దాని మీద వచ్చినటువంటి సమాచారం మేరకు నిన్నగా అరెస్ట్ చేసింది. నిన్న సాయంత్రం ఒక 4 అరెస్ట్ చేయడం, ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 5 జువెనైల్స్ ఉన్నారు అందులో. అదేవిధంగా ఆ ఇద్దరు కూడా మన లోకల్ వాళ్ళే. జిల్లా నర్సింగ్లో అనేటువంటి ఒక అబ్బాయి, ఇంకొకటి సాయి కుమార్ అనేటువంటి, వీళ్ళిద్దరు కూడా దగ్గరుండేటువంటి బంధువులు. వీళ్ళు ప్రతి వారము స్టార్ట్ చేయడం, ఏ లాక్డ్ హౌస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నిటిని కూడా చూసుకుంటారు, ఒక ప్లాన్ చేసుకుంటారు. తెల్లవారుజామున ఏదో మిడ్ నైట్ దాటి వస్తారు, కొడతారు, ఏది ఉంటే అది పంచుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంట్లో మాకు ప్రతిరోజు ప్రతి వారానికోటి ఇలా దాదాపు ఎన్ని కేసులు మొత్తం దాదాపు 12 దొంగతనాలు చేశారు మన మదనపల్లి పట్టణంలో. వన్ టౌన్ కానీ టూ టౌన్ తాలూకా ఈ డిమిట్స్లో. సో నిన్న వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మీకు మీ ముందున్నటువంటి ఎంత బంగారం, ఎంత 531 మోర్ దాన్ 1/2 కేజీ పైన బంగారాన్ని వివిధ నగల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దాదాపు ఆరున్నర కేజీల సిల్వర్, ఇది కానీ ఇవన్నీ కూడా 6.5 కేజీల సిల్వర్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు దొంగతనానికి ఉపయోగిస్తున్నటువంటి ఈ రాడ్ ఒకటి, అదేవిధంగా అదే కేసులో పోయినటువంటి టీవీలు, 2 కేసుల్లో ఉన్నటువంటి టీవీలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది దొంగతనానికి సంబంధించినది. వీళ్ళు ఈ 2 మోటార్ సైకిల్స్లోనే దొంగతనాలను స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ 2 మోటార్ సైకిళ్ళను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దొంగతనకు ఉపయోగించిన రాడ్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మా దీంట్లో ముఖ్యంగా టూ టౌన్ చేయగారు వాళ్ళ సిబ్బంది నిజంగా కూడా చాలా శ్రమపడ్డారు. ఎందుకంటే ఇన్స్పెక్టర్ గారు కూడా రాత్రుల పూట మఫ్టీలో తిరగడం స్టార్ట్ చేసేసారు. మఫ్టీ ఇంకా ఆఖరికి జీప్లో పోతే అందరికీ తెలిసిపోతుందేమో అని ఈవెన్ 2-వీలర్లో కూడా పోయి కష్టపడ్డారు. మొత్తానికి వాళ్ళ యొక్క శ్రమ ఫలించింది. మదనపల్లి ఈ దీని కాబట్టి ఇక ఇందులో కర్ణాటకలో కూడా నర్సు